हेलो फ्रेंड्स, वेलकम बैक टू वीआईपी प्रॉपर्टीज रेजिमेंट्री। फ्रेंड्स, वीडियो ईस्ट फेसिंग डबल बेड्रूम इंडिविजुअल चूपा इधमूर उ कोंतमूर पोलीस स्टेशन की दगर प्रॉपर्टी हाउस कंप्लीट डिटेल्स अने वीडियो चुपता अंदर स्किप चूँगी अंड एवरती इंका चैनल सब्सक्राइब వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంది, నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ ఆర్ కాల్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ హౌస్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇది 166 గజాలు, 166 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్. అండ్ దీని పక్కన ఒక హౌస్ ఉంది, అది సేల్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో చూస్తున్న హౌస్ అయితే ఉంది. అండ్ ఇది ఫేసింగ్ 25 ఫీట్, అంటే డెప్త్ 60 ఫీట్, 25 అడుగుల వెడల్పు అండ్ పొడవు 60 అడుగులు ఉంది. 25 x 60 ఫీట్. అండ్ చూడండి, కార్ పార్కింగ్ అయితే చాలా ప్లేస్ అయితే వీళ్ళు వదలడం జరిగింది. 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. స్ట్రైట్గా చూడండి, అంటే లెఫ్ట్ సైడ్ కూడా కార్ పార్కింగ్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ కార్ పార్కింగ్ వచ్చేసి 12x12 అడుగులు, అండ్ ఇది స్ట్రైట్గా వచ్చేసి 12x18 అడుగులు ఉంది. అండ్ ఇది ఈశాన్యం, సబ్మెర్సిబుల్ మోటార్తో ఈశాన్యంలో బోర్ ఉంది. ఇక్కడే ట్యాప్స్ వస్తాయి. చూసారు కదా కార్ పార్కింగ్, 2 కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇది మెయిన్ డోర్, టేక్ డోర్. అండ్ విండోస్ కూడా చూడండి, గ్లాస్తో టేక్ ఫ్రేమ్తో వచ్చింది. లెఫ్ట్ సైడ్ స్టెప్స్ వస్తాయి ఈస్ట్ ఫేసింగ్కి. ఎలివేషన్ టైల్స్ అయితే కూడా వేశారు. అండ్ ఇది ఉత్తరం వైపు, నార్త్ వైపు 2.5 అడుగులు ఉంది, 2.6 ఫీట్ సందు. కామన్ టాయిలెట్ బ్యాక్ సైడ్ వచ్చింది. ఇక్కడ ఇక్కడ చూడండి, సిట్అవుట్లో కూడా సీలింగ్ ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్కి మెయిన్ స్పెషాలిటీ పార్కింగ్. పార్కింగ్ అయితే ఎక్కువ వదలడం జరిగింది, 2 కార్లు పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇది హాలు చూడండి, ఎల్ షేప్ ఉంది హాలు. హాల్ సైజు 10x21 అడుగులు, 10x21 ఫీట్. హౌస్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఓన్లీ కలర్స్ అయితే పెండింగ్ ఉంది. అండ్ మెయిన్ డోర్కి అయితే పాలిష్ అది పెట్టాలి. సో ఆల్మోస్ట్ హౌస్ అయితే రెడీ అయిపోయింది. 10x21 అడుగులు, 10 అడుగుల వెడల్పు అండ్ పొడవు 21 అడుగు వరకు ఉంది. మీరు స్ట్రైట్గా చూడవచ్చు, సెంటర్లో టీవీ యూనిట్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్. ఇన్సైడ్ అన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు వస్తాయి అండ్ ఫ్లష్ డోర్స్ వస్తాయి. మెయిన్ డోర్ అయితే టేక్ డోర్ వచ్చింది. ఇది డైనింగ్ ఏరియా అండ్ లెఫ్ట్ సైడ్ కిచెన్ వచ్చింది. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్, గ్రానైట్ గుమ్మం అండ్ ఫ్లష్ డోర్ వచ్చింది దీనికి. చూడండి ఫ్లష్ డోర్ ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫ్లోర్కి టైల్స్ అయితే యూజ్ చేశారు. సీలింగ్ లైట్స్ అండ్ కలర్స్ అయితే పెండింగ్ ఉంది వరకు. మాస్టర్ బెడ్రూమ్ సైజు 16x11 అడుగులు, 11 అడుగుల వెడల్పు అండ్ పొడవు 16 అడుగులు ఉంది, 16 ఫీట్. విండోస్ చూడండి, చాలా వైడ్గా ఇచ్చారు అండ్ గ్రానైట్ ఫ్రేమ్ వచ్చింది విండోస్కి. యూపీఎస్ విండోస్ వస్తాయి విత్ మస్కిటో మెష్ స్లైడింగ్ డోర్తో. అండ్ ఇక్కడ బేర్వా పెట్టుకున్న ప్లేస్. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం ఇచ్చారు. ఇది 5x6 సైజ్ ఉంది. అప్ టు 5 వరకు ఓపెన్గానే వదిలారు. రూఫ్ అయితే ఏమి ఇవ్వలేదు. వాల్ టైల్స్ అండ్ వెస్టర్న్ కమోడ్, గేజర్ పాయింట్ అన్నీ కామన్గా ఉంటాయి. పీవీసీ డోర్ వస్తుంది. బీరువా పెట్టుకునే ప్లేస్ నుండి చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్. 11 అడుగుల వెడల్పు అండ్ పొడవు 16 అడుగులు ఉంది. అండ్ గైస్, ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది కిచెన్. కిచెన్ అయితే చాలా పెద్దగా వచ్చింది, 10x9 అడుగులు, 10x9 ఫీట్. కిచెన్లోనే పూజా మందిరం వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది, పూజా మందిరం స్పెషల్గా కావాలి సపరేట్గా కావాలనుకుంటే కనుక ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది, చేసుకోవచ్చు. ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అండ్ చూడండి వాల్ టైల్స్ కూడా ఇచ్చారు. స్టోరేజ్కి అయితే బాగుంది కిచెన్,
పైన కూడా రూఫ్ ఉంది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ అండ్ డబుల్ విండోస్ వచ్చాయి ఇక్కడ, అటు ఇటు కూడా వచ్చాయి. 10x9 feet సైజు. కిచెన్లో చూసినట్లయితే కనుక టీవీ కూడా కనిపిస్తుంది, సో మీరు వంట చేస్తూ కూడా టీవీ చూసుకోవచ్చు ఇక్కడ నుండి. అండ్ ఇది డైనింగ్ ఏరియా, 10x9 feet ఉంది, పెద్దగానే ఉంది స్పేషియస్కి. ఇక్కడ ఒక కార్నర్లో ఒక సింక్ వస్తుంది, ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చారు. విండోస్కి గ్రానైట్ ఫ్రేమ్ ఇచ్చారు చూడండి, వాటర్ ప్రూఫ్. డైనింగ్ ప్లేస్ నుండి చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. కలర్స్ వేస్తే చాలా బాగుంటుంది హౌస్, ఇది వైట్ వాష్ అవుట్ అయింది వాల్ కేర్. అండ్ ఇది టీవీ యూనిట్, గ్రానైట్ ప్లాట్ఫామ్. అండ్ వచ్చి చూడండి షేప్ అది డిజైన్ చేశారు, కింద కూడా స్టోరేజ్కి ఇచ్చారు. వుడ్ వర్క్ అయితే ఎక్కడ చేయించారు ఏరియాలో, కొంతమూరు సైడు. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా గ్రానైట్ గుమ్మం అండ్ ఫ్లష్ డోర్ వస్తుంది. దీని సైజు 10x12 అడుగులు ఉంది, 10x12 feet. దీనికి కూడా విండో, విండో పెద్దగా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా విండో సైజు పెద్దగా ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, అటాచ్ టాయిలెట్. ఇది 5x5 సైజు, 5x5 అడుగులు ఉంది. వాల్ టైల్ సెలెక్షన్ బాగుంది దీనికి. వెస్టర్న్ కమోడ్, గీజర్ పాయింట్ అన్నీ కామన్గా ఉంటాయి. సో మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసేసాం. ఇప్పుడు మనం నార్త్ సైడ్ డోర్ కూడా చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ బయట నుండి ఈ విధంగా కనిపిస్తుంది హౌస్. కలర్స్ వేస్తే చాలా చాలా బాగుంటుంది. అలాగని డిలే చేయకండి, డిలే చేస్తే వేరే వాళ్ళు తీసేసుకుంటారు. చాలామంది ప్రాపర్టీస్ చూసి సేల్ అయిపోయినాక నన్ను అడుగుతున్నారు ఉందని, లేట్ చేస్తున్నారు మాట్లాడేసి ఆల్రెడీ. అండ్ ఇది నార్త్ సైడ్, ఇది కూడా టేక్ డోర్, టేక్ గుమ్మం. ఇది ఉత్తరం వైపు అన్నమాట, 2.5 అడుగులు వెడల్పు ఉంది సందు. ఇది మొత్తం 166 గజాలు, 166 స్క్వేర్ యార్డ్స్. ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్. అండ్ ఇది బ్యాక్ సైడు చూడండి, యూటిలిటీ 4x18 అడుగులు ఉంది, 4x18 feet. కామన్ టాయిలెట్ అయితే ఇక్కడ వచ్చింది. ఇది చాలా పెద్దగా ఉంది, 5x7 feet, 5 అడుగుల వెడల్పు అండ్ పొడవు 7 అడుగులు. వాల్ టైల్స్ కూడా ఫుల్గా ఇచ్చేసారు దీనికి, బాగుంది. దీనికి కమోడ్ అనేది మన వెస్టర్న్ ఇచ్చారు దీనికి కూడా. హౌస్ మాత్రం లొకేషన్ కొంతమూరు పోలీస్ స్టేషన్ నుండి పప్పుల మిల్లి రోడ్లో ఉంది. చాలా మంచి ప్రాపర్టీ ఇది, ఈస్ట్ ఫేసింగ్, 166.5 గజాలు. దీని కాస్ట్ 70 లాక్స్ చెప్తున్నారు, 70 లక్షలు. ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ ఉంది. అండ్ హౌస్ కంప్లీట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, కావాల్సిన వారు వీడియో పాజ్ చేసుకుని ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి. 1-2 సార్లు సైజులు అన్నీ కూడా చెక్ చేసుకోండి, ప్రైజు కూడా ఇందులో మెన్షన్ చేశాను. అండ్ ఇది పైన స్లాబ్ ఏరియా, 1300 SFT ఉంది. అండ్ ఇది ఫ్రంట్, కార్ పార్కింగ్ చూడండి కనిపిస్తుంది క్లియర్గా. అండ్ ఈ హౌస్ నుండి సరౌండింగ్లో ఉన్న లొకేషన్స్ అన్నీ కూడా ఎంత దూరంలో ఉన్నవి అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మెయిన్ లొకేషన్స్ ఉంటాయి కదా ఈ హౌస్ నుండి ఎంత దూరంలో ఉన్నవి పెట్టాను, కావాల్సిన వారు వీడియో పాజ్ చేసుకోండి అండ్ ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకోండి. అండ్ ఇది దక్షిణం వైపు సంది, ఇది 1.5 అడుగు ఉంది సౌత్ సైడ్. ఇది ఫ్రెండ్స్ హౌస్ చూసారు కదా. అండ్ మీరేదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ VIP ప్రాపర్టీస్ రజమండ్రి.